ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఫెసిలిటేట్ ది క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ క్యాపిటల్ ఫర్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇఫ్ నెససరీ ఇఫ్ కన్సిడర్ నెససరీ బై డీనోటిఫైయింగ్ డిగ్రేడ్ ఫారెస్ట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తామని యాక్ట్లో పెట్టి బిల్డింగ్స్ ఇటన్నిటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు ఇస్తామని 2,000 కోట్ల రూపాయలు 2,500 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు బిల్డింగుల కోసరం, 1,000 కోట్ల రూపాయలు విజయవాడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసరం, స్మార్ట్ సిటీ కింద ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది చాలా స్పష్టంగా జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఇదే ముఖ్యమంత్రి మీరు చూడండి ఏం చెప్పాడు. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ ఎస్, కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మళ్ళీ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్, ప్రతి ఒక్క ఏదైతే రీజన్ ఉందో అన్ని ప్రాంతాలు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా కలిసిమెలిసి ముందుకు పోయేదానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి వి విల్ రీవిజిట్, వి విల్ రీలుక్. అంటే చాలా ఉదార స్వభావం అధ్యక్ష, ఎంతో ఉదారత్వంతో ఎంతో మెగ్నానిమిటీతో ఈరోజు ఈ రిపీల్ చేసుకుంటూ. మీరు ఇప్పుడు చూశారు, ఓసరి వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది. వీళ్ళు చూస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఏం చెప్పావు జగన్మోహన్ రెడ్డి, అధికారానికి రాకమునుపు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని నువ్వు మీ నాయకులు ఏం చెప్పారు, ఏమి నమ్మించారు, కావాలని కొంతమంది మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మేము అమరావతి రాజధానిగా ఉంటుంది, మేము ఎట్టి మరిస్థితుల్లో మార్చం, ఇక్కడ అమరావతిని ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి తెలుగుదేశం పార్టీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని చెప్పావా లేదా నేను అడుగుతున్న, సమాధానం చెప్పమంటున్న జగన్మోహన్ రెడ్డిని. ఆన్సర్ దిస్. అంటే ప్రజా జీవితం అనుకుంటే మీ దృష్టిలో ఎంత చులకన అయిపోయిందని అడుగుతున్నా. ఆ రోజు చెప్పా ఓట్ల కోసరం గెలిచావు, ఈరోజు మాట్లాడావు చట్టానికి ఎన్ని తూట్లు పెట్టాలనో అన్ని తూట్లు పెట్టి నీ ఇష్ట ప్రకారం చేశావు. మీకు అధికారం లేదని మీకు తెలుసు, అధికారం లేదని తెలిసిన పనిగట్టుకుని చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అని వక్రీకరించి మాట్లాడావు. హైకోర్టు కూడా చెప్పింది దీనిపైన మీరు చట్టం చేయడానికి వీల్లేదని చెప్పారు. ఇది వచ్చింది పార్లమెంట్ ఏదైతే ఉందో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అయింది, అందులో రాజధానిని ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, పాస్ చేశారు, బిల్లు పాస్ చేశారు. దాని ప్రకారం అమరావతి రాజధాని వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ చట్టం చేసే హక్కు లేదని చెప్పారు. ఏది ఈ రాజధాని గురించి, దాన్ని వక్రీకరించి కోర్టుల పైన కూడా మాకు చట్టాలను చేసే అధికారం లేదా అని ఇష్టానుసారంగా మాట్లాడారు. శాసనసభలో బిల్లు పాస్ చేశారు, కౌన్సిల్కి వెళ్ళాం, ఆ రోజు నానా దుర్భాషలాడారు. షరీఫ్ చైర్మన్గా ఉంటే షరీఫ్ గారిని బూతులు తిట్టుతూ మతం పేరు పెట్టి కులం పేరు పెట్టి తిట్టి నానా యాగి చేశారు.
కడాన జేఏసీకి పంపిస్తే, జేఏసీకి పంపించిన తర్వాత కౌన్సిల్నే రద్దు చేయడం కోసం మళ్ళీ అసెంబ్లీలో ఇంకొక బిల్ తీసుకొచ్చారు. మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత కౌన్సిల్ రద్దు మర్చిపోయారు, దాన్ని మళ్ళా క్యాన్సిల్ చేసుకు వాళ్ళు పెట్టినటువంటి తీర్మానాన్ని మళ్ళా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే ఇది ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా జరగని ఎక్స్పెరిమెంట్ ఇది. చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి ల్యాండ్ పోలింగ్ చేయాలని, ఇవన్నీ చేశారు. కానీ ఉదాత్తంగా 34,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయండి, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, మేము కూడా ల్యాండ్ పోలింగ్లో ముందుకొస్తాం, మాకు తిరిగి భూమి ఇవ్వండి, కొంత మాకు మెయింటెనెన్స్ కిట్ కొంత డబ్బులు ఇవ్వమంటే నెగోషియేషన్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా పెట్టాం. ఈరోజు 1,000 రోజుల పైన ఆ రాష్ట్ర అమరావతి రైతాంగం ఇక్కడి నుంచి న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు పాదయాత్ర చేస్తే రోడ్ల మీద నడవనీయకుండా, ఎక్కడా మ్యారేజ్ హాల్స్ ఇవ్వనీయకుండా, భోజనానికి కూడా ఇవ్వనీయకుండా రోడ్డు మీద మట్టిలో పోంచేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు.